హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రియల్గా చాలా హ్యాపీగా ఉందండి. ఈ సొరకాయ హార్వెస్ట్ మాత్రం మనసు నిండిపోయింది. మందారాలు కూడా చాలా చక్కగా పూస్తున్నాయి. ఈ నెట్ రేట్ చెప్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా చెప్తానండి. మీరందరూ చాలా ఇంట్రెస్ట్గా ఆన్సర్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. కొందరు 500, 1000 అన్నారు, చివరికి కొందరు 50 రూపీస్ అని కూడా అన్నారు. చూద్దాం మీ ఎస్టిమేషన్స్కి దగ్గరుందా లేదో. ఫస్ట్ ఈ హార్వెస్ట్ చూసేద్దాం. ఇది నేను సీడ్ వేసింది కాదండి, సాప్లింగ్స్ తెప్పించాను కదా, అవి అందులోదే. ఇది కూడా ఎంత ఫాస్ట్గా మీకు తెలుసు, 1 మంత్ కూడా అయిందో అవ్వలేదో. అప్పుడే ఫ్రూటింగ్ వచ్చి హార్వెస్ట్ చేసే టైం వచ్చింది. నేను ఎందుకు ఇంత, ఇది చాలా ముదురుగా ఉందండి, కాడ చాలా గట్టిగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. నేను ఇంత చిన్నగా లేతగా ఉండగానే ఎందుకు కట్ చేశానంటే, ఇంకా ఈ ఫ్రూట్ తర్వాత రావడం ఆగిపోయింది ఫీమేల్ ఫ్లవర్స్. ఇది ఎక్కువ సీడ్స్ కోసం ఉంచినా చాలా రోజుల వరకు చెట్టు కాయడం ఆగిపోతుంది. అందుకే నేను ఫస్ట్ది ఎంత పెద్దగా అవుతుందో అని చూడలేదు, ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. లేతగా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు అందులో నుండి ఒకటి సీడ్స్కి ఉంచవచ్చు. చూడండి, రెండు చేతుల్లో వచ్చేసింది, ఎంత బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం అండి రౌండ్ సొర పెంచడము, హార్వెస్ట్ కూడా ఫస్ట్ టైం. బుట్ట ఒక్క కాయతో నిండిపోయింది. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనము ఇది ఇది ఖచ్చితంగా చెత్త బుట్టనండి. ఇది ఇక్కడ ఒక బ్లాక్ టాప్ పెట్టి నేను ఈ గార్డెన్ క్లీన్ చేసినప్పుడల్లా ఆ మట్టి అంతా ఇందులో వేస్తాము. ఏవైనా చెట్లు పీకేసిన అన్నీ ఇందులో ఇందులో పడేస్తూ ఉంటాను. ఇది ర్యాండమ్గా వచ్చిన దోశ చెట్టే, ఇంతకుముందు ఒకటి హార్వెస్ట్ చేశాను, చూపించాను మీకు కూడా. హార్వెస్ట్ చూపించలేదు, అది చూపించా దోసకాయ. ఇదిగోండి, మొత్తం గార్డెన్ క్లీన్ చేస్తే వచ్చిన చెత్త అంతా ఇక్కడ ఇందులో వేస్తూ ఉంటాను. అందులోనే వచ్చింది, పెరిగింది, ఎంత హెల్దీ కాసింది చూడండి. ఇదిగోండి, నెట్ కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు అని. చూడండి ఎంత చక్కటి, ఎంత పెద్ద నెట్. 33 ఇంటూ 5 ఫీట్ ఇది. నేను 34 అని ఉంటాను, మర్చిపోయి. 149 అంటే ఒకటి, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కానీ ఒకటి 149 అండి. ఒక్కరెవరో కొంచెం దగ్గరగా వచ్చారు 150 అని, అందరూ ఒకరైతే 1000 అన్నారు. వావ్, 1000 రూపీస్ కూడా కొంటారా అనుకున్నాను. చిక్కుడు చెట్టు, చెట్టు చిక్కుడు చిన్న ఒక్కటే చెట్టు ఎన్ని కాసిందో చూడండి. ఈ నెట్ మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ ఇస్తాను. ఇది తెప్పించుకోవచ్చు, మీరు తెప్పించుకోండి. ఇలాంటి ఒకటి తెప్పించుకుంటే డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి, 3 కలిపి తెచ్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇదిగోండి, హార్ట్ సింబల్ టమాటో ఒక్కటి చిన్న దాంట్లో, దానికి అదే వచ్చింది. సరే, సీడ్ కోసమైనా ఉంటుంది కదా అని అలా ఉంచాను. ఇంకా కాస్తుందో లేదో అది పొన్నండి, నాకైతే సీడ్స్ వచ్చాయి. ఈ వంకాయలు అయితే ఇంకా మీకు కూడా విసుకొచ్చిందని నేను హార్వెస్ట్ చూపించట్లేదు. ఎప్పుడు కావాలంటప్పుడు హార్వెస్ట్ చేసుకొని వండుకుంటున్నా. ఇవి నేను చూడలే, సైడ్కి ఉన్నాయి. ఇదిగోండి, నిన్న ఏదో వాటర్ వేస్తుంటే కనిపించాయి నాకు, అయ్యో ఇక్కడ దాక్కొని ఉన్నాయి అవని. ఈరోజు హార్వెస్ట్ చేసిన ఇదండి, ఈరోజు హార్వెస్ట్. నచ్చిందా మీకు? నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, మందారాలు.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు కొన్ని పూస్తూనే ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి కానీ పూస్తున్నాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ టూల్స్ వీడియో చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎక్కువ మంది ఆన్సర్ చేస్తే లక్కీ డ్రా తీస్తాను, ఈ టూల్స్ నేమ్స్ చెప్పమన్నాను. అసలు ఎవరు వీడియో చూసారో లేదో ముందే తెలియదు, కానీ ఒకే ఒక్కరు ఆన్సర్ చేశారండి, ఆ ఒక్కరే విన్నర్. వాళ్ళకి ఈ సెట్ నేను గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్పాను, వాళ్ళ నేమ్ అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ ఇందులో కూడా, ఈ నెట్లో కూడా నేను 149 కదా 150 అని ఒకరు ఆన్సర్ చేశారండి, వారిని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నా, వాళ్ళకు కూడా పంపిస్తాను. ఇంకా ఈరోజుతో ఆ క్విజ్ క్లోజ్ అయిందండి, నెట్కి సంబంధించింది. ఆ 150 అని ఆన్సర్ చేసిన వాళ్ళు మీ అడ్రస్ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.